Aló. No sé. YouTube సబ్స్క్రైబ్ అందరికి అయ్యండి. మీరేమైనా అనుకోండి, చిన్న విషయం చూద్దామని ఈ వీడియో చేస్తున్నాను. మన ఇండియాలో అన్ని రాష్ట్రాలు ఈ ఉచిత హామీలకి బాగా అలవాటు పోయారండి. చదువుకున్నోళ్ళు చదువుకునేళ్ళు, చదువుకోకుండా ఉన్నవాళ్ళు ఉంటారు కదా, పంటోళ్ళైనా చదువుకున్నోళ్ళు కూడా అట్లా అలవాటు అయిపోతున్నారు. చాలా బాధ వస్తుందండి. ఇప్పుడు చిన్న విషయం, ఉచిత హామీలు అనే అట్లాంటి మంచిది కాదు. ఎవరండి వాళ్ళ అబ్బు సొమ్మ, లేకపోతే వాళ్ళ తాతల సొమ్మ, మన సొమ్మే మనకి ఉచితంగా ఇస్తున్నారని చెప్పి వేదే రూపేణ వేరే ఆ పన్ను ఈ పన్ను ఇంటి పన్ను లేకపోతే కరెంటు బిల్లు ఆ బిల్లు ట్యాక్సులు అవి ఎక్కువ 10 రూపాయలు అయ్యేది 15 రూపాయలు వేస్తున్నారు, మన మీద వేస్తున్నారు. అది తీసుకొచ్చి ఉచితంగా వేస్తున్నాం మేము, మా ప్రభుత్వం వేస్తుంది అని చెప్పి అధికారం కోసం వాళ్ళ బాధలు వాళ్ళు ఓట్ల కోసం ఆ విధంగా చేస్తున్నారు. కానీ ఈ పిచ్చి జనాలు వాడే చేస్తున్నట్టు వాళ్ళ సొమ్ము ఇచ్చినట్టు ఓట్లు తీసుకెళ్లి ఓట్లు వేయటం, మనం అంటే గెలిపేయటం, ఇది జనాల్లో తెలుసుకోవాలి. ఎప్పుడు తెలుసుకుంటారో మన ఇండియా వాళ్ళు, మన తెలుగు వాళ్ళు, మన రాష్ట్రాలు ఏ రాష్ట్రం అయినా సరే. చాలా బాధ వస్తుంది ఇట్లాంటి. మనం తెలంగాణ చూసాం కదా, వారు హామీలు ఇవ్వడం ఉచితంగా బస్సులు ఫ్రీ, ఆటో వాళ్ళకి దెబ్బ. ఇంకా కొన్ని ఉచితంగా ఇస్తున్నారు కదా, అవి తీసుకొచ్చి కొంతమందికి ఇస్తారు, కొంతమంది ఎక్కువ మంది దగ్గర డబ్బులు అవుతారు. ఇది కరెక్ట్ అండి, ఇది కరెక్టా తెలుసుకోవాలి జనాలు కూడా. జనాలు ఎప్పుడు తెలుసుకుంటారో, ఈ ఉచిత వాటికి అలవాటు అయిపోయారు. మా జగన్ ఫ్రీగా ఇస్తున్నాడు, మా చంద్రబాబు ఫ్రీగా ఇస్తున్నాడు అని చెప్పేసి ఓట్లు వేయటం, వాళ్ళు గెలిపించడం, మనకి మనమే పెంచుకుంటా పోతున్నాం. అదే ఇప్పుడు 10 రూపాయలు బిల్లు, 10 రూపాయలు పన్ను, 15 రూపాయలు అవుతుంది పన్ను. 10 రూపాయలు కట్టేది 15 రూపాయలు అవుతుంది పన్ను. ఎట్లా అంటే ఉచితంగా ఇస్తున్నారు కదా, ఆ డబ్బు తీసుకొచ్చి ఎట్లా ఇస్తున్నారు. జనాలు తెలుసుకోవాలి, ఎప్పుడు తెలుసుకుంటారో ఏందో.